హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శ్రీ శ్రీ గౌర పూర్ణిమ మహామహోత్సవం కీ జై. హరే కృష్ణ. ఇది వైష్ణవ సదాచారం నుంచి, ద ఫీట్ షుడ్ నాట్ టచ్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ అఫెన్సివ్. బేసికలీ ద ఫీట్ టచ్ ఓన్లీ ద ఫ్లోర్, అదర్వైజ్ దే ఆర్ కెప్ట్ కవర్డ్. మన పాదాలు కేవలం నడవడానికి తప్ప దేనికి వాడకూడదు. కొన్నిసార్లు కాళ్ళతోనే చేపలు జరపడం, కాళ్ళతో ఇటువంటివి చేస్తుంటాము. అయితే కొన్నిసార్లు పూజలో ఉన్న వాళ్ళకి తప్పదు, మళ్ళీ వాళ్ళు చేయి కడుక్కోవాలంటే వాళ్ళు దగ్గరలో ఉన్న చేపట్లు జరుపుకుంటారు. సర్వసాధారణంగా మన పాదాలు కూర్చున్నప్పుడు ఇతరులకు కనిపించకూడదు. మరి ముఖ్యంగా భగవత్ సంబంధమైన వస్తువులు సామాగ్రి ఉన్న చోట మన పాదాలు బయట కనిపించకుండా కూర్చోవాలి. తర్వాత వన్ షుడ్ నాట్ స్టెప్ ఓవర్ ఎనీ వన్, ఇతరులను దాటి వెళ్ళకూడదు. వాళ్ళ శరీరాన్ని దాటడం, వాళ్ళు కూర్చొని ఉంటారు, వాళ్ళ శరీరం మీదుగా మనము దాటకూడదు, అది అపరాధం. లేదా కొన్నిసార్లు ప్రణామం చేస్తుంటారు భక్తులు, సాష్టాంగ ప్రణామం చేసేటప్పుడు వాళ్ళని దాటేసి వెళ్ళిపోతాం ఒక్కోసారి వెళ్ళిపోవాలని చెప్పి, అది కూడా తప్పది. ద స్లామింగ్ డోర్స్ ఆల్ దో సీమింగ్లీ ఎ మైనర్ ఫాల్ట్ గ్రేట్లీ డిస్టర్బ్స్ శ్రీల ప్రభుపాద్. తలుపులు ఒక్కోసారి చాలా పెద్ద శబ్దం వస్తుంటుంది, తలుపు అలా వేస్తారు, చాలా పెద్ద శబ్దం. ఇక్కడ మనకంటే ఇంకా ఆశ్రమంలో ఏం గదులు లేవు, ఉంటే ఎలా చేసేవాళ్ళు. ఇక్కడ ఉండేది రెండు తలుపులే. వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే ఏం కాదు, చలికాలం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే తలుపులు వేసి జపం చేస్తుంటారా, అటు వెళ్తారు తలుపు చాలా వేగంగా కొట్టేస్తారు, వాళ్ళకేమనిపించదు అది. కానీ ప్రభుపాదకి గుండె బద్దలు అయిపోయిందని చెప్పారు ఇక్కడ మాయాపూర్లో జరిగిన సంఘటన. ఆల్దో సీమింగ్లీ ఏ మైనర్ ఫాల్ట్ గ్రేట్లీ డిస్టర్బ్స్ యువర్ ప్రభుపాద్ ఇట్ సింప్టమైజ్డ్ కేర్లెస్నెస్ అండ్ మిస్యూజ్. ప్రభుపాదకి చాలా కలత కలిగించింది ఆ శబ్దం. ప్రభుపాద ఉన్నటువంటి గది కాక పక్క గదుల్లో ఎవరో తలుపు గట్టిగా కొట్టారు. ఇక్కడ ఏం రాశారు, అది చూడడానికి చిన్నదే కావచ్చు, ప్రభుపాద యొక్క హృదయాన్ని కలిచివేసింది అది. ఎందుకు? అది నిర్లక్ష్యం, దుర్వినియోగం. ప్రభుపాద్ సెడ్ ద సౌండ్ క్రాక్డ్ ఈజ్ హర్ట్. వన్ టైమ్ ప్రభుపాద్ కేమ్ అవుట్ ఆఫ్ హిజ్ రూమ్ అండ్ కాల్డ్ అవుట్, హూ ఈజ్ దట్ స్లామింగ్ ద డోర్స్? నో వన్ నోస్ ఫ్రమ్ వేర్ దిస్ బిల్డింగ్ హ్యాస్ కమ్. యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఇట్ ఈజ్ హియర్, బట్ నో వన్ కేర్స్. ఈ భవనం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు? మీకు అర్థం కావట్లేదు, మీకు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు. మనకేమనిపిస్తుంది, ఏదో సిమెంట్తో కడ్డీలతో కట్టిందే కదా ఇది, దాంట్లో ఏముంది అని. కానీ శుద్ధ భక్తుల దృష్టి అది భగవంతుడి కోసం వాడుతున్నటువంటిది, స్వయం భగవంతుడు ఇచ్చింది, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఒకసారి తిరుపతిలో ఉన్నప్పుడు నేను చిన్న మందిరంలో చిన్న గుడి, శ్రీల భక్తి వికాస మహారాజ్ వచ్చినారు. ఉదయం జపం చేసే సమయంలో ఒక భక్తుడు, తెలియదు కొత్త, నిద్ర వస్తుందని గోడకు ఆనుకొని గోడకు కాలు ఇట్లా ఒక కాలు కింద ఒక కాలు ఆనిస్తారు కదా, అరికాలు ఆనిచ్చాడు గోడకు. మహారాజు వెళ్ళి, లేదు ఇది ఆదిశేషుడు, కాలు తగిలించకూడదు అని మహారాజు గోడకు తల అంచి ప్రణామం చేశారు. అంటే ఈయన బదులు మహారాజు ప్రణామం చేశారు అక్కడ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్. గుళ్ళో వాడే బండ్లు కూడా టీవీఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అదేదో టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు, బొలెరో కంపెనీ కాదు. ఎప్పుడైతే మందిరం సేవకు వచ్చిందో అది కృష్ణుడు వస్తువు అయిపోయింది. అది శైలంలో ఒకసారి ఇట్లాంటి టెంపో ట్రావెలర్ కొన్నారు మహారాజు, శ్రీల భక్తి వికాస్ మహారాజు. కొత్తది బండి వచ్చింది, వచ్చిన తర్వాత వెళ్ళి దానికి తల ఆనించి ప్రణామం చేశారు. ఎందుకంటే ఇది పుస్తక వితరణకు వెళ్తుంది, ఇది
ఎన్నో పుస్తకాలు వితరణ చేయబోతుంది, నామ సంకీర్తనకి వెళ్తుంది. వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది, మన దృష్టి ఎలా ఉంటుందో చూడండి. హరే కృష్ణ. గౌర పూర్ణిమ ఎన్ని రోజులు ఇంకా?